గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచాయి. ఏపీలో గెలుపే లక్ష్యంగా కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆంధ్రకొచ్చారు. రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేదికపైకి వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్య నేతలు, టీడీపీ నేత నారా లోకేష్ శాల్వా కప్పి స్వాగతం పలికారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర సన్నివేశం జరిగింది. వేదికపైకి వచ్చిన ప్రధానికి జనసేనాని శాల్వా కప్పి స్వాగతం పలికారు. మోదీ కాళ్లకు పవన్ నమస్కరించకపోగా అందుకు ఆయన వద్దని నిరాకరించారు. కాళ్లకు నమస్కారం పెట్టొద్దని జనసేనానికి చెబుతూ పవన్ ను ప్రధాని ఆలింగనం చేసుకున్నారు. అయితే ఈ సన్నివేశం చూసిన కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.